నేను పక్కన పడుకుంటా, ఎక్కడ వీక్ అయిపోయా నాకు దగ్గరైపోతావో అని భయమా. నేనేమి అంత వీక్ పర్సన్ ని కాదు, నా అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే ఎవరికి లేదు. కాన్ఫిడెన్స్ ఉంటదే, కానీ నీ మీద నీకు కంట్రోల్ ఉంటదా అనే. నీ మీద అసలు ఏ ఫీలింగ్ లేనప్పుడు మళ్ళీ కంట్రోల్ ఏంటి? నువ్వు నీ పిచ్చి మాటలును. అదే, నేను నీ పక్కన ఉంటా ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయేమో అని నీకు భయమా? అంత లేదమ్మా. మరి నీకు భయం లేనప్పుడు నేను ఇక్కడ పడుకుంటే నీకు భయం దేనికమ్మా? ఛాలెంజ్ చేస్తున్నావా? మరీ నీకు అంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటా, ఏ ఫీలింగ్స్ లేకుంటా ఛాలెంజ్ చేసి పడుకో. చూద్దారా, చూద్దాం. పడుకో. పొరపాటు నా కాలో వేలో తగిలితే కోసి పారేస్తాను. అమ్మో, నాకు నేను తగిలినా, నువ్వు తగిలితే నాకు సంబరమే. నేనసలు నీ మొహం కూడా చూడు. ఐడియా, ఈ లైట్లు ఆర్పకుండా పడుకుంటే ఎట్టా? తెలీదా నీకు, లైట్స్ లేకుండా నేను నిద్రపోలేను. లైట్లు ఉంటే నేను నిద్రపోలేను. ఆడ కూడా రోజు తలకే టవల్ కట్టుకుని నిద్రపోయేదే. నీకు అంత శ్రమ ఏమీ వద్దు. ఒక్క నిమిషం. ఇదిగో ఇవి కళ్ళకి పెట్టుకుని పడుకో. అబ్బా, నా పెళ్ళానికి ఎంత ప్రేమ, ప్రేమతో ఇచ్చుండదే. పిచ్చి వాకుడు వాక్కు. నేను ఆ సుఖంగా నిద్రపోలనా, ప్రేమతో ఇచ్చిందే కదా. కాదని మళ్ళీ బెట్టు చేసేది ఎందుకు? స్కెచ్ పెన్ ఉండదా ఇడా? రే, ఇదేం పెన్నా? ఏదోట్లే. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అందుకే సింబలిక్ రాసుకునే పెట్టుకుంటా ఉండా. ఇప్పుడా మొత్తం చీకటే. నరకం చూపిస్తున్నాడు. కర్రీ బాగానే పనిచేస్తుంది. ఏంటి నిద్ర పట్టట్లేదా? అదే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే 9 పావుకల్లా నిద్ర వచ్చేస్తుంది, కానీ ఈరోజేంటో. ఎందుకు నిద్ర రావట్లేదు బావా? ఏమోలే, నువ్వు మాట్లాడకుండా పడుకో. హే, బయట సర్దుకో, సరిగ్గా పడుకో. ఫ్యాన్ గాలికి పడుకున్నప్పుడు కొంచెం అటు ఇటు జరగకుండా ఉంటుందా? అబ్బా, సర్దమన్నానా?
అదిగో అటువైపు అటువైపు అటువైపు. అసలు చూపు ఎందుకు ఎక్కడికెక్కడికో పోతుంది? అసలే ఉక్కపోత. ఎండాకాలం, ఏసీ ఫ్యాను రెండు వేసినా అంత వేడిగా